కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామ సమీపంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా లక్ష యాభై వేల రూపాయలు నిషేధిత గుట్కా ప్యాకెట్లు దొరకడంతో నందిగామ మండలం అంబారుపేట గ్రామానికి చెందిన కొత్త మాసు రాజు అనే వ్యక్తిని ఆపి అతని స్కూటీ తనిఖీ చేయగా సుమారు లక్ష యాభై వేల రూపాయలు విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఒక మూట కట్టి లభించాయి ఇతను పలుమార్లు నిషేధిత గుట్కా ప్యాకెట్ల రవాణా చేస్తూ పట్టుబడినట్లు సమాచారం అతనితో పాటు కంచికచెర్ల గ్రామానికి చెందిన దాసాశేఖర్ మరియు తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులకు ఈ నిషేధిత గుట్కా ప్యాకెట్లు అక్రమ రవాణాతో సంబంధం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని వారిని కూడా అరెస్టు చేయనున్నట్లు నందిగామ డీఎస్పీ జీవీ రమణమూర్తి మీడియాతో తెలిపారు